ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనంలో నాటిన చెట్లను పూర్తిగా కొట్టివేసి ధ్వంసం చేసిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మల్లపూర్ మండలం గుండంపల్లి గ్రామ శివారులో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలను నాటారు. అంతేకాకుండా ఎంతో సంరక్షణగా వాటిని ఏపుగా పెంచారు. కాగా గ్రామ వీడిసి మరియు సర్పంచ్ ధనరేకుల మల్లు మధ్య సమన్వయ లోపంతో గ్రామస్తులు చెట్లను పూర్తిగా నరికేశారు. ఈ విషయంపై సర్పంచ్ ను వివరణ కోరగా ప్రతిపక్ష నాయకులు వీడిసి కమిటీని ఏర్పాటు చేసి మేము చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక కుట్రపన్ని మొక్కలను నరికేశారని సర్పంచ్ భర్త ఆరోపించారు. అమాయక ప్రజలను నమ్మించి దేవాలయ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను పీకేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి పల్లె ప్రకృతి వనాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఇదే విషయమై గ్రామ వీడిసిని వివరణ కోరగా దేవాలయ ఆవరణలో గ్రామానికి తెలియకుండా చెట్లను నాటడం వల్ల నరికివేశామని కొందరు గ్రామస్తులు తెలిపారు. ఉత్తమ్ బాగుంది.